నీవు ఎవరో ఎంతోమంది భూమిలో ఉండినను నీలాగా నన్ను ఎవరూ ప్రేమించలేరయ్యా నువ్వన్నావు ఎప్పుడు సత్యమనే ఖడ్గమును రక్షణమనే మగుడమును ధరించుకో అప్పుడు దుష్టుడు ఎన్ని రాయి వేసినా అది నిన్ను తగలదు నిన్ను జయింపలేదు ఆ రక్షణమనే మగుడం అంటే ఏమిటి నా మనస్సుకు ప్రతి నిమిషం నా యేసు నా కోసం ఏం చేశాడు నన్ను ప్రేమించి నా కొరకై సిలువలో మరణించాడు నేను అనాథ కాదు నేను పరదేశి కాను ఎవరు నాతో ఉండినా ఉండకపోయినా నా భార్య ఉండినా భర్త ఉండకపోయినా నన్ను ప్రేమించి నా కొరకై నా స్వామి తన ప్రాణమునిచ్చాడు ఆయన నాతోనే ఉన్నాడు యోబు భక్తుడు అన్నాడు యోబు 10:23లో నేను వెళ్ళుతున్న దారి నా దేవునికి తెలుసు నేను ఎక్కడ నడుస్తున్నాను నా దేవునికి తెలుసు 23:10 నేను నడిచే దారి నా దేవునికి తెలుసు కుడి చేతిని హృదయం మీద ఉంచుకుంటూ వీలు పడిన వారు మోకరించి మిమ్మల్ని దేవునికి అర్పించవచ్చు మిగిలిన వారు కూర్చొని మీరు ఎవరో పౌలు అంటున్నాడు నేను ఏమై ఉన్నానో అది దేవుని కృపయే నేను సంపాదించినది కాదు ఎవరో నాకు ఇచ్చినది కాదు ఈరోజు నేను ఏమై ఉన్నానో మొదటి కొరింది 15:10 నేను ఏమై ఉన్నానో అది నేను కష్టపడి సంపాదించినది కాదు నాకు ఫ్రీగా సిలువలో నా యేసు ఇచ్చినది ప్రభువా దుష్టునితో పోరాడి జయించుటకు ఒకవైపు వాక్యమనే ఖడ్గమును నేను పట్టుకోవాలి నీ వాక్యం ఈ విషయమును గురించి ఏం చెప్తుంది ఏదైనా సరే వెంటనే ఏదైనా వాక్య వెలుగులో నన్నును నా జీవితాన్ని చూడాలి దేవుని వాక్యం ఏం చెప్తుంది ఈ విషయమును కూర్చి ఈ కార్యమును కూర్చి ఈ నా సంఘటనను కూర్చి ఈ నా నిర్ణయాలను కూర్చి మరువైపు రక్షణమనే శిరస్తాహమును ధరించుకోవాలి వెంటనే నా మనస్సులోనికి నా యేసు స్వామి నా కోసం సిలువలో ఇలా ఏమి సంపాదించాడు ఈ పాపి కోసం తన రక్తాన్ని చిందాడు ఆ రక్తముతో నన్ను కడిగి తన బిడ్డగా మార్చి ఉన్నాడు ఇప్పుడు నేను నివసించే ఈ జీవితం నాది కాదు అది దేవునిది రోమాపత్రిక 14:7 పలికినట్లు రోమాపత్రిక 14:7 పలికినట్లు ఎవడనో ఇంకా తన కోసం జీవించలేడు ఇంకా ఎవడు కూడా తన కోసం మరణించలేడు మనం మరణించినా మనం జీవించినా ప్రభువు కొరకే జీవిస్తున్నాము ఎందుకంటే మనం జీవించినను మరణించినను ఆ ప్రభునకే మనం సొంతం ఆయన వారమే ఈ లోకానికి చెందిన వారం కాము మన తల్లిదండ్రులకు చెందిన వారం కాము ఏదో ఒక కారణం కోసం అక్కడ ఉంచాడు కొన్ని కాలం అంతే నా జీవితం నా దేహం కంటే ఉన్నతమైనది నా కుటుంబం కంటే ఉన్నతమైనది నా జాబ్ కంటే ఉన్నతమైనది నేను ఎక్కడ ఏ పని చేస్తున్నానో దానికంటే ఉన్నతమైనది నా జీవితం నా దేవునితో ఇమిడి ఉన్నది నేను ఆయన నుండి వచ్చినా ఆయన కోసం కొన్ని రోజులు బ్రతుకుతాను ఆయన పిలిచినప్పుడు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను ప్రభులో నా గుర్తింపు ఏమిటని తెలుసుకునే జ్ఞానం నాకు ఇవ్వము ప్రభువా నేను ఎవరు ప్రభువా ఈ లోకంలో నేను ఎవరు ఈ లోకంలో నేను సమస్యలు శోధనను ఎదుర్కొనవచ్చు ఆ సమస్యలు నేను కాదు ఆ ఆటంకాలు నేను కాదు
ఇవి అన్నీ నన్ను నా జీవితాన్ని నిర్ణయం చేయలేదు. నేను ఎవరు, నీలో నేను ఎవరు, ఈ సత్యములో జీవింప నా ఆధ్యాత్మిక కన్నులను తెరువుము. రోమపత్రిక 14:7 ఎవడును తన కొరకే జీవింపడు, ఎవడును తన కొరకే మరణింపడు. మనము జీవించినను ప్రభు కొరకే జీవించుచున్నాము, మరణించినను ప్రభు కొరకే మరణించుచున్నాము. జీవించినను మరణించినను మనము ప్రభునకు చెందినవారమే. జీవించినను మరణించినను మనం ప్రభునకు చెందినవారమే. ఎవరినన్ను అంగీకరించినా అంగీకరించకపోయినా, ఈ లోకం నుండి డబ్బు దొరికినా దొరకకపోయినా, ఈ లోకంలో నీ మనుషులు నన్ను అంగీకరించినా ప్రేమించినా ప్రేమించకపోయినా, నన్ను నిరాకరించినా, నేను దేవునికి చెందినవారు. ఈ గుర్తింపును ఏ శక్తి కానీ ఏ మనిషి కానీ నన్ను నా నుండి తీసివేయలేరు. ప్రభువా, నీలో నేను ఎవరో ఈ సత్యములో జీవించే భాగ్యం నాకు దయచేయము. యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా.